రేణుకా ఎల్లమ్మ కథ అంటే ఏంది, ఎందుకు వచ్చింది? ఆమె ఆదిశక్తి అంశంలో జన్మిస్తుంది, ఒక పుట్టలు పుడుతుంది. పుట్టలు పుట్టినాక ఆమెకు ఒక రారాజు తీసుకుపోయి పెంచి పెద్ద చేస్తాడు. పెద్ద చేసి ఆమెకు చదువులు విద్యావంతం వచ్చినాక స్వయంవరు సాటుపు చేస్తే 33 కోట్ల దేవతలు కూడా వచ్చి ఆమె కట్టిన పద్ధతి గెలవలేకపోతారు. అప్పుడు కార్తవీర్య రాజు కూడా వచ్చి ఆ పద్ధతి గెలవలేకపోతే జమ తగ్గినటువంటి యొక్క శివుని అంశాలు పుట్టినటువంటి వాడు ఆయన వచ్చి ఒక ఆవు 3 చుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగినట్టు అని చెప్పి ఆ ప్రతిజ్ఞను గెలిచి రేణుకాయను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక అప్పుడు కార్తవీర్యరాజు బ్రాహ్మణ వేషంతో వచ్చి నేను రారాజును 14 భూములు చక్రవర్తి ఉండగా ఈ ముక్కు పట్టుకొని తపస్సు చేసుకున్నవాడు ఎట్లా చేసుకున్నా అని చెప్పి ఆయన పగబట్టి బ్రాహ్మణ వేషంతో వచ్చి లగ్నముల వరుగులు తప్ప చెప్పి ఆయనకు మంత్రం రాదు, చదువు రాదు, విద్య రాదని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు ఆ శంకరుడు వచ్చి ఈ మంత్రం నేర్చుకొచ్చినాకనే సంధ్యావందన మంత్రం నేర్చుకొచ్చినాకనే నీకు నాగవేలు చేత లగ్న పోలికలు ఇవ్వబడితే ఆయన కామధేనుని తీసుకొని పోతాడు. పోతే అక్కడ కార్తవీర్యరాజు వచ్చి ఆ పీఠ మార్గం వచ్చి ఆ గురు జమదగ్గిన గురువును బాణంతో సంధించి అతని ప్రాణం తీసి కామధేనుని బంధించకపోతే అప్పుడు కామధేనువ ఆ కార్తవీర్యుల దండును ఓడించి కైలాసం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెకు జమదగ్గిని ప్రాణం పోయేటప్పుడు నాకు సంతానం కావాలని కోరితే అప్పుడు ఆయన యోగమాయ చోటి 4 మామిడి పండ్లు తయారు చేసి ఆ పండ్లలో ఆయన చెమట ఇడిపించి ఆ రేణుకకిస్తే ఆమె గర్భం ధరించి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీమన్నారు పరశురామ అవతారం ఇస్తాడు, శేషుడు దంపనేశ అవతారం ఇస్తాడు, శంఖము డొక్కలయ్య అవతారం ఇస్తాడు, పోతే శక్రము చిట్కనాథ అవతారం ఇస్తాడు, యోగమాయ ఈలగౌరమ్మ అవతారం ఎత్తి 5 పిల్లలు కనుక్కొని ఒక అడవి లోపల ఆమె శంకరుని ధ్యానం చేస్తే అక్కడ ఒక పట్టణం తయారు చేసుకొని ఉంటుంది. అక్కడ పిల్లలకు విద్య నేర్పుతుంటే ఆటల కాడ మాటలు వస్తాయి, నువ్వు తల్లి లేకుండా పుట్టావని అంటే అప్పుడు తల్లిని చెరబడతాడు, తల్లిని చెరబట్టి బండగాలు పెట్టి భరిస్తాడు. ఆఖరికి 12 నాడు కార్తవీర్య చంపిందంటే అతని మీదకి పోయి యుద్ధం చేసి అతను చంపి అతని లోపలను అమృత భాండేశం తెచ్చి మళ్ళీ తండ్రిని లేపుతాడు ఆ బుక్కల మీద పోసి. ఇది చరిత్ర, అది 10 రోజులు అవుతుంది.